మీ వైఫ్ సపోర్ట్ చాలా ఎక్కువ అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయం, అందరు గ్రహించిన విషయం కూడా అది. సో స్టార్ట్ చేయడమే మనం మీ వైఫ్ మ్యాటర్తో స్టార్ట్ చేద్దాం. అసలు బేసిక్గా నేను అన్నావు ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటే ఉంటుంది అని. ఒక ఆడది ఉంటే నేను విజయాలు ఉన్నాయండి, ఇద్దరు ముగ్గురు ఉంటే ఎన్ని ఉంటాయి అనే ఆలోచన వచ్చింది. కానీ అది చాలా తప్పు. అది సుని చూసావా ఎంత మాట అన్నారు అన్న? లేదు అలా అనుకుంటారని చెప్తున్నా అమ్మా. నా భార్య నాకు దేవత, జస్ట్ తను ఇదంతా ఎడిట్ చేసి ఓన్లీ అదొక్కటే పెడతాను. లేదు లేదు, బేసిక్గా నా విషయంలో అయితే నా భార్యకి రోల్ చాలా పెద్దది. నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, తను లేకపోతే స్టిల్ ఈరోజు నేను వెళ్ళలేను. నీ ముందు ఇంటర్వ్యూ కూడా లేదు. మంది ఆల్రెడీ 3 ఇయర్స్ ముందే క్లోజ్ అయిపోయింది నా చాప్టర్. సో ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే దానికి ఏకైక కారణం నా భార్య అండ్ నా కోలీగ్స్ అండ్ ముఖ్యంగా ప్రజలు, మీ దీవెన్లు, మీ బ్లెస్సింగ్స్. చాలామంది అంటే మీ హెల్త్ గురించి అప్డేట్ వచ్చినప్పుడు ఎంతమంది కోరుకొని ఉంటారు కదన్న, దాంట్లో ఒక అభిమాని గురించి బాగా విన్నా నేను, మీ ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి తిరుపతి కొండ కాలినడకన వెళ్ళాడు ఫ్యామిలీతో. అతను చాలా, నేను ఫోన్ చేశాను మళ్ళీ ఇంటికి భోజనం రమ్మన్నాను, ఇప్పుడు దగ్గర రాలేదు మనోడు, నేనే తిరుపతి వెళ్ళేది ఎప్పుడు కలుద్దాం అనుకుంటున్నాను తను. అంటే మీరు వినగానే మీకు ఎట్లా అనిపించింది అన్న? నాకు తక్కువనే ఇది అనిపించింది అన్నమాట. అరే నా గురించి ఇంతమంది ఆలోచిస్తారా, ఇంతమంది నన్ను అభిమానిస్తారా, ఇంతమంది నన్ను ప్రేమిస్తారా అని. చాలా వాళ్ళకి లైఫ్ లాంగ్ నేను నా కుటుంబం రుణపడే ఉంటాం. థ్యాంక్స్ అండి, మీ బ్లెస్సింగ్స్ వల్లే నేను ఈరోజు ఇలా నిల్చున్నాను. ఎందుకంటే నవ్వే జనరేషన్స్, పక్కన వాళ్ళకి ఏదన్నా అయింది అన్నా కూడా చూసి చూడనట్టు వెళ్ళిపోయే రోజులు ఇవి. ఓకే, మనకెందుకు మనం ఏదన్నా ఇన్వాల్వ్ అయినామంటే ఎక్కువ ఇనిషియేట్ తీసుకోవాల్సి వస్తుందేమో అని భయపడుతుంటారు. అట్లాంటిది మీ హెల్త్ గురించి ఆలోచించి తిరుపతి దాకా వెళ్ళి అది కూడా కాలి నడక మీద వెళ్ళింటారు అంటే, నా విషయంలో చాలా మంది స్పందించారండి అమ్మా, నా విషయంలో చాలా చాలా మంది స్పందించారు. కొన్ని పేర్లు నేను మర్చిపోయి ఉండొచ్చు కానీ చాలా మంది, యూఎస్ నుంచి నాగరత్నం అనే ఒక అమ్మ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ ఇప్పటికీ స్టిల్ నాకు నెలకి 2 నెలలకు ఒకసారి ఫోన్ చేస్తుంటారు, ఎలా ఉంది అప్డేట్స్ కనుక్కుంటూ ఉంటారు, పిల్లల గురించి అడుగుతుంటారు. ఇప్పటికీ మా అబ్బాయిని చదివిస్తుంది ఆవిడే, చాలా మంచి ఫ్యామిలీ. నన్ను ఏంటంటే చాలామంది తను ఓన్ చేసుకున్నారు వాళ్ళ ఇంట్లో మనిషి కింద, అది నాకు చాలా గొప్ప వరం అదృష్టం ఉన్నది. ఇదంతా ఓన్లీ జబర్దస్త్ వల్లే. ప్రసాద్ అన్న కనుక జబర్దస్త్కి రాకపోతే, ఇండస్ట్రీకి రాకపోతే వేరే ఏం జాబ్లో సెటిల్ అయ్యేవారు? ఏమో చెప్పలేనమ్మా. అంటే మీకు ఇంకా వేరే దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుండే అని? ఇంట్రెస్ట్ అంటే అరే లైఫ్లో ఇది చేస్తే బాగుంటుండే, ఈ పని చేసుకుంటే ఇంకా బాగుంటుండే అని ఎప్పుడన్నా అనిపించిందా, లేకపోతే ఇండస్ట్రీ లైఫే మంచిగా అనిపించిందా? నేను ఫస్ట్ ఇంకా ఇది కాకపోతే డ్రైవింగ్ చేసేవాడిని బహుశా నా నాలెడ్జ్కి నా దీనికి. డ్రైవింగ్ ఇంట్రెస్ట్? మీకు ఇంట్రెస్ట్ ఏం లేదండి, అంటే బేసిక్గా లాంగ్ వెళ్ళిపోవచ్చప్పుడు నేను ఒంటరిగా ఉండేవాడిని ఎక్కువ. భీమవరంలో ఒక ఆయన ఉండేవాడు మా గురువుగారు రెడ్డిపల్లి సత్యనారాయణని, ఆయన దగ్గర నేను చేశాను కొన్ని రోజులు. ఆయన ఏంటంటే మొత్తం ఈ ఏపీ తెలంగాణ మొత్తం ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి, అన్ని టెంపుల్స్ తిరిగేసాడు ఆయన. ఆయన వల్ల నాకు ఇక్కడ ఇవి ఉన్నాయా ఇక్కడ ఇవి ఉన్నాయని తెలిసింది. ఆయన వల్ల నేను చాలా నేర్చుకున్నాను. అండ్ ఒకవేళ ఇది ఆర్టిస్ట్ అవ్వకపోయి ఉంటే కనుక అది అయ్యి ఉండేవాడిని, లేదంటే వ్యవసాయం చేసుకునేవాడిని. వ్యవసాయం కూడా మీకు చాలా ఇంట్రెస్ట్ ఏమో కదా? ఇంట్రెస్ట్ ఏం లేదు, అది చేస్తాను. అయ్యి లేవు, పొలాలు ఏమి మాకు లేవు, జస్ట్ నేను కూలికి వెళ్ళేవాడు అనమాట అప్పుడు చిన్నప్పుడు. చేసేవాడిని అమ్మ అంటే ఈ కోతలకి వాటికి కట్టేదలకి వాటికి వెళ్ళేవాడిని.